బస్ స్టాప్ లో చాలా సేపు వెయిట్ చేశాను. మార్నింగ్ లేట్ గా లేచాను. యాక్చువల్లీ నైట్ లేట్ గా పడుకున్నాను. ఫుల్ నైట్ స్టడీసా? అలాంటిదే. మా ఇంట్లో ఎర్లీగా పడుకోవాలి. మా డాడీకి చాదస్తం ఎక్కువ. నైట్ 9 దాకా చాలు, ఫైన్ వేసేస్తాడు. హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువే బాబు. హెల్త్ కదమ్మా, వెల్త్ కరెంట్ ఆదా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేమ్మా. ఆశ హైటెక్ సిటీ, శక్తి మాత్రం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. మాది మిడిల్ క్లాస్ ఏ, కానీ హై క్లాస్ థాట్. ఫుల్ ఫ్రీడమ్. దాశబల్లా. దాశబల్లానా? అదేమైనా పర్ఫ్యూమా? అది చెప్తే తెలిసేది కాదు, ఓన్లీ బై ఎక్స్పీరియన్స్. అదే మన మిడిల్ క్లాస్ మాత్రం చూడు. నిన్న ఇదే డ్రెస్, ఇవాళ ఇదే డ్రెస్, రేపు సేమ్ రిపీట్. అదే నన్ను చూడు, దాశబల్లా. రోజుకి 3 స్టైల్స్ చేస్తాను, అదే దాశబల్లా అంటే. దానికేనే ఎన్నైనా చెప్తుంది. మా డాడీ లాంటి డాడీ ఉంటే తెలుస్తుంది దానికి. కాలేజ్ ఫీజు కట్టడానికే కటకటలాడిపోతాడు. చెప్పు తెగుద్ది. కొత్త విప్పిస్తా? లంచ్ కి మెక్డొనాల్డ్ కి, కళాంజలి షాపింగ్ కి, సాయంత్రం సినిమాకి, హంపీలో డిన్నర్ కి కూడా తీసుకెళ్తావా? అమ్మా చవటాయ్, నాతో పెట్టుకుంటాడా? నువ్వు టెంప్టీగా ఉంటావు, వాడు టెంప్టీ ఒక చేస్తారా? అందుకే సీ అండ్ ఎంజాయ్ అంటాను. ఇంత జాలీగా ఎలా ఉంటావే? పర్సన్ అండ్ క్యాష్ ఉంటే బిహేవియర్ స్టైల్ గా ఉంటుంది. జాకెట్ మణితో పరిసెలా నిండుతుంది. పార్ట్ టైం జాబ్ చేసి డిగ్రీ మొదలే కాలేదు, అప్పుడే జాబ్సా? జస్ట్ ఫర్ లేడీస్. కాలేజ్ అయ్యాక 1 hour 2 hours జాబ్స్ ఏమైనా ఉన్నాయా? లేట్ అయితే మా డాడీ ఓన్లీ 1 hour కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనీ తక్కువ వస్తుంది. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా. గుడ్, రోజుకో డ్రెస్ వేసుకునే రోజు వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. నాకు జాబ్ ఎవరిస్తారే? అపూర్వ మేడం మీ కోరిక తీరుస్తుంది. మనతో ఫీజులు కట్టించుకునే అపూర్వ మేడమా? ఎస్. గో ఇన్ ఆస్కర్. లక్ష్మి నువ్వు కూడా రావే, ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం, నాకు కూడా తోడుంటుంది. అమ్మో మా నాన్న అగ్ని, అగ్నిహోత్రం. 2 TVs 2 computers పగల కొట్టేస్తాడు. అయినా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను రాను, నువ్వు వెళ్ళు. పదవే. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏం రాగిని, బాగున్నావా? బాగున్నాను. ఏంటి కళ్ళు వినట్టున్నాయి? నైట్ డ్యూటీ చేసావా? చూడు, డబ్బు సంపాదనే కాదు, కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఏదో మీ అభిమానం మేడం. ఇలాంటి అభిమానమే మాధవి కూడా పొందాలనుకుంటుంది. ఏ పాకెట్ మనీ సరిపోవట్లేదా? అవును మేడం, నా ఖర్చులకి నాన్న మీద ఆధారపడడం కన్నా నా కాళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటున్నాను. నీలాంటి వాళ్ల వల్లే మహిళా చైతన్యం వస్తుంది. రాగిని డీటెయిల్స్ అని చెప్పావా? నో మేడం, మీరు చెప్పారని తీసుకొచ్చాను. వెల్ డన్ మాధవి. ఈవినింగ్ ఒకసారి ఇంటికి రా, నీ లక్ బాగుంటే ఈ రోజే జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ మేడం. రాగిణి, లాస్ట్ మంత్ నువ్వు మలక్పేట బ్రాంచ్ లో ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు 10,000. నిన్ననే బిల్ వచ్చింది, ఇదిగో. థ్యాంక్ యూ మేడం. ఎక్స్ట్రా వర్క్ కి 1 నెలలో 10,000? అప్పుడు మేడం ఉన్నారా? హాయ్, ఉన్నారండి. వదులు వచ్చినట్టున్నారు. ఏంటి మేడం, మీకోసం మాధవ నేమ వచ్చిందండి. ఓ సారీ, వస్తున్నా వెళ్ళు. చూడటానికి బాగానే ఉంది. గుడ్ ఈవినింగ్ మేడం. హాయ్ స్వీటీ. దీన్ని కొంచెం బాగా తయారు చేస్తే 1,00,000 వరకు పలకొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో ఆన్లైన్ బ్రాంచెస్ నుంచి మేనేజర్స్ వస్తున్నారు. ఈలోగా నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యి లిటిల్ స్టార్ ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. గో. అపు బాయ్ రా, అలా కబ్ దాకా వస్తా. బాయ్ బాయ్. హా లాకీ. ఎస్ డియర్. చిట్టి చిలకమ్మ అమ్మకు. ఎస్, షీస్ మాధవి, స్టూడెంట్ ఇన్ మై కాలేజ్. హాయ్, ఐమ్ లాక్పటి ఫ్రమ్ యూకే. నమస్తే అండి. హే, వాట్స్ దిస్? డెవలప్ యువర్ కల్చర్. యా, గివ్ హిమ్ షేక్ హ్యాండ్. అదిరింది టచ్. Nice girl. See you. Bye bye. Lucky girl. చెయ్యంత నొక్కి పెరసడు విధవ. Friends, చూసారుగా మిడిల్ క్లాస్ మాధవి మంచి డ్రెస్ వేసి ర్యాంప్ మీద నడిపిస్తే మోడల్ మాదవిగా మారిపోతుంది. తన ద్వారా ఎంత సంపాదించుకోవచ్చో మీకు బాగా తెలుసు. ఎంత చెప్పాలనుకుంటున్నారు? మీ ఆఫర్స్ చెప్పండి, నచ్చితే ఓకే అంటాను. 25 25 25 30 30 50 50 60 60 1 lakh. ఓకే, థాంక్స్.
థాంక్ యూ రేఖ మాధవిని తీసుకురా మేడం సీ మాధవి దిల్సుఖ్ నగర్ ఆంటీ నమస్తే అండి మలక్పేట ఆంటీ నమస్తే నమస్తే కోటి ఆంటీ నమస్తే నమస్తే హరితవద ఆంటీ నమస్తే అమీర్పేట ఆంటీ ఇదిగో కుకట్పల్లి ఆంటీ నమస్తే అమ్మ నమస్తే అండి మేడం ఒకసారి ఎక్స్క్యూజ్ మీ మేడం నాకేంటో భయంగా ఉంది మీరేమో కల్చర్ కల్చర్ అని మొహమాట పెడుతున్నారు నేను ఈ జాబ్ చేయను మేడం బుద్ధిగా చదువుకుంటాను నాకెందుకో ఈ వాతావరణం కూడా నచ్చలేదు ప్లీజ్ మేడం నేను ఇంటికి వెళ్ళిపోతాను పెచ్చి మాధవి అనవసరంగా ఏదో ఊహించుకొని భయపడుతున్నావు వద్దు మేడం నేను 3 రోజులకు రసే వేసుకుంటాను తాషాబల్ల నాకు ఈ తాషాబల్ల లైఫ్ వద్దు మేడం ప్లీజ్ నేను వెళ్ళిపోతాను ఆగు ఎక్కడికి వెళ్తావు వేళ అయిపోయింది మనీ కూడా ముట్టింది ఎదుగో 10,000 అడ్వాన్స్ కుకట్పల్లి అంటే దగ్గర జాబ్ చెడు ఇక్కడికి రావటం వరకే నీ ఇష్టం ఒకసారి వచ్చాక మళ్ళీ వెళ్ళటం కుదరదు మర్యాదగా వెళ్ళి జాబ్ లో జాయిన్ అయిపో చెడు బాగా చెడు నీకన్నా ముందుగానే దీనిలో ఒక సెట్ మీ ఇంటికి చేరుతుంది ఆ తర్వాత నెట్లోకి చేరుతుంది బాగా ఆలోచించుకో చెప్పిన మాట విన్నావంటే బాగుపడతావు సుఖపడతావు ఓకే Cheers! Cheers.